So our next topic is in MS Excel sheet, how to match the cells and how to make the test to the center of that particular cell. Okay. Now I want to make a heading to this table. Then kosam oka row insert cheddam anukuntunna. Manaku already procedure telusu. So row insert cheyalante aa row pai click cheyali. Danikanna above manam row insert cheyagalam. Right click chesi cheyochu. లేదంటే సెల్స్ గ్రూప్ లోకి వెళ్ళి ఇన్సర్ట్ లో క్లిక్ చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ నేను డీటెయిల్స్ ఆఫ్ ది స్టూడెంట్స్ డిఈసిఎన్ ఇచ్చాను. ఏ సెల్ లో ఉందా డేటా అంతా కూడా? బి1 లో ఉందా? బి1 లో ఉంటే ఫార్ములా బార్ లో మనకు కనిపించాలి. బి1 లో లేదు. C1 లో ఉందా? నో. D1 లో ఉందా? సో డేటా అంతా ఎక్కడ ఉన్నట్టు? A1 లో ఉంది. A1 అనే సెల్ లో మాత్రమే ఉంది, బట్ ఈ టేబుల్ అంతటికీ నాకు అది కనిపించాలి. సో అప్పుడు ఏం చేస్తాను అంటే, దానికి మనకున్నటువంటి స్టాండర్డ్ ప్రొసీజర్స్ హౌ టు మెర్జ్ ది సెల్స్ ఇన్ ఎక్సెల్ షీట్. ఇనిషియల్లీ సెలెక్ట్ ద రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ సెల్స్. అడ్జసెంట్ సెల్స్ అన్ని కూడా సెలెక్ట్ చేయండి. ఎన్నింటికి కావాలి అన్ని, నాకు ఎంటైర్ టేబుల్ కావాలి కాబట్టి ఆ డి అనే కాలం వరకు సెలెక్ట్ చేసాను. ఆ రోలో 4 సెల్స్ సెలెక్ట్ చేశాను. ఓకేనా? ఇవన్నీ మెర్జ్ చేయాలనుకుంటున్నాను. హోమ్ ట్యాబ్లో అలైన్మెంట్ గ్రూప్ ఉంటుంది మనకి. హోమ్ ట్యాబ్లో అలైన్మెంట్ గ్రూప్. సో ఈ అలైన్మెంట్ గ్రూప్లో మనకి మెర్జ్ అండ్ సెంటర్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది. మెర్జ్ అండ్ సెంటర్, దానిపై క్లిక్ చేస్తే మెర్జ్ అవుతుంది. సెంటర్ అంటే ఏంటి? ఆ 4 సెల్స్ కలిపి ఒక సెల్ అవుతుంది కదా. ఇప్పుడు ఈ చివరి ఎక్కడో ఉన్నటువంటి ఈ డేటా అనేది మిడిల్లోకి వస్తుంది అనమాట. ఆ సెల్ ఎంటైర్ సెల్కి క్లిక్ ఆన్ ది మెర్జ్ అండ్ సెంటర్. యూ కెన్ అబ్జర్వ్ ద డేటా డీటెయిల్స్ ఆఫ్ ది స్టూడెంట్ డిఈసి అనేది మిడిల్లోకి వచ్చింది అనమాట. సో ఇదంతా కలిపి ఒకటే సెల్ అయింది. సో ఈ సెల్ ఏంటిది? A1 సెల్గా కనిపిస్తుంది. ఓకేనా? అంటే ఫస్ట్ స్టార్టింగ్ ఏది ఉంటే దాని యొక్క నేమ్ వస్తుంది. సో ఈ విధంగా మనము ఎంఎస్ ఎక్సెల్ షీట్లో సెల్స్ ఏవైతే సెల్స్ కావాలనుకుంటున్నామో ఆ సెల్స్ని సెలెక్ట్ చేసి మెర్జ్ చేయొచ్చు. సో ఇది రో వైజ్ మెర్జ్. కాలం వైజ్ మెర్జ్ కూడా కావాలి అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ అనదర్ ట్యాబ్ కావాలి, ఇయర్, సారీ రో కాలం కావాలి, దాని నేమ్ వచ్చేసి ఇయర్ అనేది రావాలి. అంటే వాళ్ళు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ అని. సో వీళ్ళందరూ ఫస్ట్ ఇయర్ అనుకోండి. ఈ కాలం అంతా కలిపి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఫస్ట్ ఇయర్ అని రాశాను, ఫస్ట్ ఇయర్ అని రాశాను. వీళ్ళు మిగతా వాళ్ళు కూడా ఫస్ట్ ఇయర్ అనుకుంటే ఇవన్నీ కాలమ్స్ సెలెక్ట్ చేసుకున్నా, ఆ కాలం సెల్స్ అన్ని సెలెక్ట్ చేశాను. ఆ సెల్స్ అన్ని సెలెక్ట్ చేసినాక హోమ్ ట్యాబ్లో అలైన్మెంట్ గ్రూప్కి వెళ్ళి మెర్జ్ సెంటర్ పై క్లిక్ చేస్తాం. సి, వీళ్ళంతా ఫస్ట్ ఇయర్ అని అర్థమవుతుంది అన్నమాట. అందరికి కామన్గా వచ్చింది. సో ఈ విధంగా కాలం వైజ్ సెల్స్ సెలెక్ట్ చేసుకుని మెర్జ్ చేయొచ్చు, లేదంటే రో వైజ్ సెల్ సెలెక్ట్ చేసుకుని మెర్జ్ చేయొచ్చు. ఓకేనా?